హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిక్స్త్ ఆస్క్ మనీ పర్ షో ఈ ఆస్క్ మనీ పర్ షో ద్వారా మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ని ఎవ్రీ సండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి నేను ఆన్సర్ చేస్తాను మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీ పర్స్ అని చెప్పి ఇతను మన ట్విట్టర్ ఐడిని ట్యాగ్ చేసినా లేదా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినా కూడా ఆ కామెంట్స్ని పికప్ చేసి నెక్స్ట్ సండే మార్నింగ్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈరోజు మన ఆస్క్ మనీ పర్ షోలో మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు ఒక్కొక్కటిగా ఆన్సర్ చేస్తాను మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు చూడండి రోజు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు లాస్ట్ వీక్ ఆస్క్ మనీ పర్షోలో నేను ఒక కి ఆన్సర్ చేశాను దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే బికాస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నిఖిలేష్ గారు అడిగారు అంటే లాస్ట్ వీక్ ఆస్క్ మనీ పర్షోలో మీరు ఇక్కడ క్వశ్చన్ కూడా చదవచ్చు ఆయన ఏమి అడిగారంటే మనకి స్టాక్స్ మీద వచ్చే డివిడెన్స్ ఏవైతే ఉంటే ఆ డివిడెన్స్ నుంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏదైనా ఫామ్ ఫిఫ్టీన్ జీ లాంటివి బ్యాంక్ ఎఫ్డీలో సబ్మిట్ చేస్తాం కదా అలాంటివి సబ్మిట్ చేయవచ్చు అని అడిగారు నేను ఆ క్వశ్చన్కి స్టాక్ గానే ఆన్సర్ చేశాను నేను ఏం చెప్పానంటే మీకు లో అలా సబ్ సబ్మిట్ కావదు ఎందుకంటే బికాస్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లోని మన ఫైనాన్స్ మినిస్టర్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని ఎబాలిష్ చేశారు కాబట్టి మనకి ట్యాక్స్ డివిడెండ్లో డిడక్ట్ అవుతూ ఏదైతే డివిడెండ్ ఉంటుందో డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది క్రెడిట్ అయిన తర్వాత మనం ఏదైతే ట్యాక్స్ పర్సెంటేజ్ స్లాబ్లో ఉంటామో దాన్ని బట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి అనమాట దీనికి కింద కామెంట్ సెక్షన్లో కొందరు లేదు ఫామ్ ఫిఫ్టీన్ జీ సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫామ్ ఫిఫ్టీన్ జీ మనం సబ్మిట్ చేయగలిగింది ఓన్లీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చి డివిడెండ్ మీద స్టాక్స్ మీద వచ్చే డివిడెండ్ మీద కాదు సీ మ్యూచువల్ ఫండ్ నుంచి మీకు ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ డివిడెండ్ వచ్చినట్లయితే మీకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అఫ్రంట్లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కట్ చేస్తున్నాయి కదా దానికి మీరు క్యాంప్స్లో సబ్మిట్ చేసినట్టయితే ఆ ఫామ్ ఫిఫ్టీన్ జీ కానీ ఫిఫ్టీన్ హెచ్ కానీ సబ్మిట్ చేసినట్టయితే మీకు అఫ్రంట్ ఆ డివిడెండ్ నుంచి వచ్చే ఏదైతే టీడీఎస్ కట్ అవ్వాల్సి ఉన్నదో అది కట్ అవ్వకుండా ఉంటుంది బట్ కానీ ఇక్కడ కూడా గుర్తుంచుకోండి మీరు ఆ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారంటే నేను ట్యాక్స్ బ్రాకెట్లోకి ఈ ఫైనాన్షియల్ లో రావట్లేదు అందు గురించి సబ్మిట్ చేస్తున్నాను అన్నమాట మీరు ఒకవేళ ట్యాక్స్ ల్యాబ్స్లోనే మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు అనుకోండి ఈ ఫామ్ సబ్మిట్ చేసి మీరు అఫ్రెంట్ టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకున్నా కూడా దాని మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిందే ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ మన మనీ పర్స్ రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఓల్డెస్ట్ సబ్స్క్రైబర్ అయిన రధీర్ అడుగుతున్నారు రంధీర్ ఏం అడుగుతున్నారంటే మీరు స్టాక్ సెల్లింగ్ అంటే ఎగ్జిట్ స్ట్రాటజీ ఏం ఫాలో అవుతారు సెకండ్ క్వశ్చన్ ఆయన ఏం అడుతున్నారంటే నేను ఫస్ట్ జాన్ టూ థౌసండ్ ట్వంటీ రోజు ఒక స్టాక్ ఒక టెన్ షేర్స్ కొని దాని తర్వాత ఫిఫ్త్ జాన్ టూ థౌసండ్ ట్వంటీ రోజు ఇంకొక పది షేర్లు కొన్నాను అనుకోండి ఇరవై షేర్లు అవుతాయి కదా అలాగే ఫిఫ్త్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోని నేను పదిహేను షేర్లు అమ్మితే నాకు ట్యాక్సేషన్ ఏం పడుతుంది అని అడుగుతున్నారు నేను మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ముందుగా ఆన్సర్ చేస్తాను సి ఇట్స్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ ఎందుకంటే బికాస్ ఏ స్టాక్లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నది ఎవరు టైం చేయడం కష్టం బట్ కానీ ఐ ఫాలో సర్టెన్ స్ట్రాటజీస్ దీన్ని ఆస్క్ మనీ పర్స్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం బట్ కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సమ్ పాయింట్స్ డీటెయిల్డ్గా మాత్రం నేను ఎక్స్పర్ట్ సిరీస్ మన ఛానల్లో రన్ అవుతుంది కదా ఆ సిరీస్లోని డెఫినెట్గా ఒక కంప్లీట్ వీడియోలోని ఏదైతే ఎగ్జిట్ స్ట్రాటజీస్ ఉంటే ఆ కంప్లీట్ స్ట్రాటజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఐఎల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ బ్రీఫ్లీ సో రెండు వేలో నేను ఎగ్జిట్ స్ట్రాటజీని ఫాలో అవుతాను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పికప్ ఏ సైక్లికల్ సెక్టర్ స్టాక్ అనుకోండి లైక్ స్టీల్ సెక్టర్లో కానీ కమర్షియల్ వెహికల్ సెక్టర్లో స్టాక్ను పికప్ చేశాను అనుకోండి ఐ ఫాలో సమ్ ఎగ్జిట్ స్ట్రాటజీ అదే గ్రోత్ ఓరేంటర్ సెక్టర్లో ఉన్న స్టాక్ను పికప్ చేశాను అనుకోండి ఐ ఫాలో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఫస్ట్ సైక్లికల్ స్టాక్ గురించి మాట్లాడతాను సైక్లికల్ స్టాక్లోని యాక్చువల్లీ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ చూసాం అనుకోండి సో మనకి చాలా మంది టాటా స్టీల్ కూడా అప్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో సూపర్ రిటర్న్ అని చెప్పి మీరు కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ మీకు ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తాను చూడండి టాటా స్టీల్ ప్రతిసారి పెరిగి పడి పెరిగి పడి నాకు తెలిసి నేను ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు బట్ కానీ ఐఎమ్ షోర్ ఇట్ వుడ్ హావ్ డెలివర్డ్ జీరో రిటర్న్ ఆర్ నెగిటివ్ రిటర్న్ లాస్ట్ పది సంవత్సరాల్లోని సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బికాస్ ఎప్పుడైతే ఈ సైకిల్ బాటంలో ఉంటుందో బాటమ్ నుంచి బాగా రాపిడ్గా గ్రో అవుతుంది గ్రో అయిన తర్వాత వీళ్ళ ఏదైతే బిజినెస్ గ్రోత్ కంప్లీట్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఎకానమీ స్లో డౌన్ అయినట్టయితే డెఫినెట్గా వీళ్ళ సేల్స్ అవి కంప్లీట్గా పడిపోతాయి అన్నమాట సో అందు గురించి అని ఈ సెక్టర్స్లోని ఎస్పెషల్ కమర్షియల్ వెహికల్స్ అలాగే స్టీల్ సెక్టర్ ఇలాంటి సెక్టర్స్లోని వాలటైలిటీ బాగా ఎక్కువ ఉంటుంది మనం ఒకవేళ బాటమ్ ఆర్ నియర్ టు బాటంలో పికప్ చేసినట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనకి రిటర్న్ వస్తే దెన్ ఎగ్జామ్ ఎగ్జిట్ వుడ్ బీ బెటర్ వాటిలోని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉంటుంది ఎందుకంటే బికాస్ పడిపోయిన తర్వాత మనం మళ్ళీ బాటంలో ఎగ్జిట్ అయ్యే దానికన్నా దగ్గర దగ్గర పీక్ వరకు వెయిట్ చేయకుండా పీక్ దగ్గరలోనే ఎగ్జిట్ అయిపోవడం వుడ్ బీ బెటర్ అనమాట మీకు ఇప్పుడు మాట్లాడుకోవాలంటే మనకి ఆటో సెక్టర్ నుంచి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోని ఆటో సెక్టర్ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నది బట్ కానీ లాస్ట్ సిక్స్ ఎయిట్ మంత్స్లో పికప్ అవుతుంది కదా సో ఇలా పికప్ అయ్యి నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో త్రీ ఫోర్ టైమ్స్ రిటర్న్ అనుకోండి కమర్షియల్ వెహికల్ కంపెనీస్ దెన్ దట్ ఈస్ అ టైమ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ అదే గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే ఫస్ట్ వీ హ్యావ్ టు సీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయన్నది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్లో నేను ఎగ్జిట్ అవ్వడానికి అంతకే ఇష్టపడను బట్ కానీ లెట్సే వాళ్ళు ఏదైతే పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారో దానికన్నా స్టాక్ ఇంకా బాగా ఎక్కువ గ్రో అయిపోయింది అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఎంతైతే వీళ్ళు గ్రోత్ ఫ్యూచర్ గ్రోత్ని డెలివర్ చేయగలరో అదంతా ఈరోజే స్టాక్ ప్రైస్లో ప్రైజన్ అయిపోయింది అనుకోండి వాల్యుయేషన్ ప్రకారం దెన్ ఐ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్టాక్ డెఫినెట్లీ అండ్ అలాగే గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్లోని బేసికలీ వీళ్ళ వాల్యూషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి సెక్టర్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త స్ట్రాంగ్ థ్రెట్ వస్తుంది అనుకోండి మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఐ యూస్ టు హోల్డ్ ఎవెన్యూ సూపర్ మార్కెట్ స్టాక్ ఐపీఓ ప్రైస్ అప్పటి నుంచి ఐ యూస్ టు హోల్డ్ ఇట్ ఫర్ వెరీ వెరీ పాజిటివ్ వ్యూతోంది లాంగ్ టర్మ్ కానీ ఐ వాజ్ హోల్డింగ్ ఐ మేడ్ వెరీ గుడ్ మనీ బట్ కానీ ప్రాబ్లమ్ ఏంటంటే జియో మార్ట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందని చెప్పి న్యూస్ వచ్చిందో జియో ఈజ్ ఏ స్ట్రాంగెస్ట్ థ్రెట్ కదా ఎప్పుడైతే ఇలాంటి థ్రెట్లో వచ్చినప్పుడు సి ఎవెన్యూ గ్రో పోదు మీద నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది బట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొత్త థ్రెట్ వల్ల వాళ్ళ గ్రోత్ స్లో డౌన్ అయినా ప్రాఫిట్ నెంబర్స్లో స్లో డౌన్ వచ్చినా కూడా ఏమవుతుందంటే వీళ్ళు వాల్యుయేషన్స్ ఏదైతే ట్రేడ్ అవుతున్నారో ఆ వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ హండ్రెడ్ పైన పియ్యి కాబట్టి స్టాక్ విల్సి మ్యాసివ్ హ్యామరింగ్ అనమాట అలాంటివి జరిగినట్టయితే ఆ టైంలో ఎగ్జిట్ అయ్యి కన్నా ముందు ప్రికాషనరీ నోట్ కన్నా ముందే ఎగ్జిట్ అవ్వడం వుడ్ బి బెటర్ సో అలా నేను ఐ హ్యావ్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ దిస్ స్టాక్ అనమాట సో ఇలా మేబీ ఐ మైట్ బీ రాంగ్ స్టాక్ ఇక్కడ నుంచి కంపెనీ బాగా గ్రో అయితే స్టాక్ ప్రైస్ కూడా గ్రో అవ్వచ్చు బట్ కానీ ఐ వాంట్ ఎందుకంటే ఐ వుడ్ మేడ్ డీసెంట్ మనీ సో ఇట్ మళ్ళీ పడిపోయిన తర్వాత మీ బదులు ముందే ఎగ్జిట్ అవ్వడం బెటర్ కదా అని చెప్పి ఐ ఎగ్జిటెడ్ సో ఇలాగా వాల్యూషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయినప్పుడు మాత్రమే ఐ టేక్ ఎగ్జిట్ కాల్స్ గ్రోత్ ఓరియెంటెడ్ కంపెనీస్ లో అదే టిల్ ద టైమ్ ఓకే కంపెనీ గ్రో అవుతున్నది అండ్ కరెంట్ వాల్యుషన్స్ కి జస్టిఫై చేస్తుందంటే మాత్రం ఐ విల్ నాట్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎన్ని కంపెనీ కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్ టాక్సేషన్ ఫిఫో మోడ్లో వర్క్ అవుతుంది ఫిఫో మోడ్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏదైతే ఫస్ట్ ఇన్ ఉంటుందో అది ఫస్ట్ అవుట్ అవుతుందన్నమాట ఏవైతే ట్రాన్సాక్షన్స్ వన్ ఇయర్ పైన కంప్లీట్ అయ్యి ఉంటే అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వస్తాయి వన్ ఇయర్ కంప్లీట్ అవన ఉంటే అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వస్తాయి ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం టెన్ షేర్స్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ ఎప్లికబుల్ అవుతుంది ఫైవ్ షేర్స్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్లికబుల్ అవుతుంది నో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్ లోని వన్ ల్యాక్ పైన ప్రాఫిట్ వచ్చినప్పుడే మనం టెన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైవ్ షేర్స్ మీద దానికి మాత్రం మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కావాలంటే ఆస్ మనీ పర్సన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే బదులు నేను దీని మీద ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియోని మన ఛానల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఎండ్ కార్డ్లో ఉంచుతాను చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నరేంద్ర అడుగుతున్నారు నరేంద్ర ఏం అంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నాను కెరియర్ స్టార్టింగ్లో ఉన్నాను నెలకు పన్నెండు వేల ఐదు వందల శాలరీ వస్తుంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకున్నాను స్టాక్స్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఒక ఇన్సూరెన్స్ పాలసీ కోసం చూస్తున్నానని అడుగుతున్నారు ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్ నరేంద్ర గారు యాక్చువల్లీ మనం ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా కూడా ఫస్ట్ ప్రొటెక్షన్ గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రొటెక్షన్ విషయంకి వచ్చినట్టయితే మనం రెండు విధాల ప్రొటెక్షన్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది ఒకటి లైఫ్ రిస్క్ దాని గురించి అని మనం లైఫ్ ఇన్సూరెన్స్ కొనుకోవాలి సెకండ్ హెల్త్ రిలేటెడ్ రిస్క్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి మన జేబులోంచి డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాలి కదా హాస్పిటలైజేషన్ కోసం దాని గురించి అని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మిగిలిన వెహికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అలాగా మీరు తీసుకుంటారు అవి నేను చెప్పక్కర్లేదు నో కమింగ్ టు ఈ ఫస్ట్ స్టెప్లోనే చాలామంది ఫస్ట్ స్టెప్లో పెద్ద పెద్ద మిస్టేక్లు చేస్తుంటారు ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బ్యాంక్ వెళ్ళో ఎక్కడికి వెళ్ళో మనం ఇన్సూరెన్స్ పాలసీ కావాలని వాళ్ళు మీకు వాళ్ళు టార్గెట్ అవ్వడం కోసం అని చెప్పి రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ పాలసీలు అమ్ముతుంటారన్నమాట అంటే మీకు ఎంతో కొంత మీరు కట్టిన ప్రీమియం ప్లస్ మళ్ళీ కొంచెం రిటర్న్ వస్తుంది అని చెప్పి చెప్తుంటారు అవి యాక్చువల్లీ ఆ రిటర్న్ మీకు ఇన్ఫ్లేషన్ కూడా బీచ్ అయ్యేవు అవి రియల్లీ నాకు తెలిసి వర్క్ అయితే అవో ప్రాక్టికల్లీ మనం మాట్లాడుకున్నట్టయితే సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే తక్కువ ప్రీమియంకి మనం ఎక్కువ సమస్యలు పొందొచ్చు అన్నమాట నేను ఈ వీడియోలోని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలో దాని స్టెప్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మీకు కావాలంటే కంపేర్ చేసుకోవడానికి పాలసీ బజార్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో ఉంచుతాను మీరు అది క్లిక్ చేసి సర్చ్ చేసినట్టయితే మీకు ఒక టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క డీటెయిల్స్ దొరుకుతాయి అన్నమాట మీరు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వాటిల్లోంచి నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినమాట బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసినట్టయితే డెఫినెట్లీ మీరు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుకోవచ్చు అలాగే సెకండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా సిమిలర్ ప్రాసెస్లో మీరు కొనుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కూడా మన ఛానల్లోని ఇన్సూరెన్స్ ప్లేలిస్ట్ స్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లోని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటివన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు అవి చూసినట్టయితే ఆ మొత్తం ఏవైతే మనం పాయింట్స్ కవర్ అవ్వాల్సి ఉన్నాయో అవన్నీ కవర్ అయిన పాలసీని తీసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఐడియా సో డోంట్ గెట్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఇలాంటి ట్రాప్లోకి వెళ్ళి వేస్ట్ పాలసీలు కొనుక్కోకండి మనకి రెండు పాలసీలు ఉంటే సరిపోతుంది ఒకటి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ దానికి కొంచెం ఎక్కువ సమస్యలు ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ సెకండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు ఉంటే సరిపోతుంది ఈ రెండు పాలసీలు తీసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ రాజవీరా అడుగుతున్నారు ఇది యాక్చువల్ రాజవీరాకే కాదు చాలా మంది ఈ డౌట్ ఉంటుంది చాలా రోజుల నుంచి కింద కామన్ సెక్షన్లో అడుగుతున్నారు సో ఈ ఆస్క్ మనీ పర్సన్ ఆయన కవర్ చేసేస్తాను సో దాట్ చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఆయన ఏం అడుగుతున్నారంటే హాయ్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్రాడే అండ్ అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చా సి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లోని థర్టీ ఫిఫ్త్ పాయింట్లోకి మీరు వెళ్ళారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నేను స్క్రీన్ షాట్లో కూడా ఉంచుతున్నాను ఆ పాయింట్లో మనకి ఏం చెప్తుంది అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ చేయకూడదు అనమాట సి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ ట్రేడింగ్ అంతా స్పెక్యులేటివ్ యాక్టివిటీలోకి వస్తుంది సో అలాంటి కేసులోని మీరు ఇలాంటి స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ మీకు రూల్ ప్రకారం చెప్తుంది కాబట్టి చేయకపోవడమే బెటర్ ఇన్వెస్టింగ్ అయితే చేయొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు హోల్డ్ చేస్తున్నారు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ హోల్డ్ చేసి దాని తర్వాత సెల్ చేస్తున్నారు అనుకుని దాట్ ఈస్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఐ డోంట్ థింక్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి ఎనీ రిస్ట్రిక్షన్ అయితే లేదు సో స్పెక్యులేటివ్ యాక్టివిటీకి రిస్ట్రిక్షన్ ఉన్నది కాబట్టి మీ పేరు మీద స్పెక్యులేటివ్ యాక్టివిటీ చేయడం అనేది కరెక్ట్ కాదు స్టిల్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఒక్కసారి మీ హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో మీ హెచ్ఆర్ను కూడా కన్సల్ట్ అయినట్టయితే మీకు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది అలాగే మీకు ఇక్కడ ఏదైతే స్క్రీన్ షాట్ చూపిస్తున్నానో దీన్ని ఈ వీడియో అప్లోడ్ చేయకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ లేనైతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనీ పర్సన్ సర్చ్ చేసినట్టయితే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది అందులో నేను షేర్ చేస్తాను మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా చదవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ లోకనాథ్ అడుగుతున్నారు ఇది యాక్చువల్లీ లోక్నాథ్కే కాదు ఈ డౌట్ ఉన్నది బడ్జెట్లోని ఏంటంటే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పైన మనకి ఈపీఎఫ్లో కంట్రిబ్యూషన్ వచ్చినట్టయితే ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు కదా దాని తర్వాత ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు సి సింపుల్ దీని ఆన్సర్ ఏంటంటే మీకు ఒకవేళ ఒక ఫైనాన్షియల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మీకు ఒక ఫైనాన్షియల్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పైన మీకు పీఎఫ్లోని క్రెడిట్ వస్తుంది అనుకోండి దెన్ ఎస్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ బట్ కానీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అన్నది చాలా తక్కువ మందికి వస్తుంది ఎందుకంటే బికాస్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే మీకు పర్ మంత్ పీఎఫ్కే ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ పైన కంట్రిబ్యూట్ అవ్వాలి కదా అంటే మీ శాలరీ టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టు టూ ల్యాక్స్ దగ్గర దగ్గర ఉండాలి సో అంత శాలరీ చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఇది అందరికీ ఎప్లికబుల్ కాదు అండ్ అలాగే ఒకవేళ మీకు ఒక ఫైనాన్షియర్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పైన ఈపీఎఫ్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి దెన్ ఆల్సో ఇట్ ఈస్ టాక్సబుల్ అని గుర్తుంచుకోండి అగైన్ ఇది కూడా చాలా తక్కువ మందికి అప్లికబుల్ అవుతుంది ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో ఫస్ట్ ఏప్రిల్ నుంచి అది మనకి ట్యాక్సిబుల్ అవుతుంది సో వీ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ అడుగుతున్నారు ఆయన ఏం అడుగుతున్నారు అంటే బీఎస్సీ ఎన్ఎస్ఈలో ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కదా దీనివల్ల మనకి ఏమైనా అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉంటుందా సి అలాంటి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఏముంటుంది ఈ రెండు ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట అంటే మనం ఎక్కడైనా కొనవచ్చు ఎన్స్సీలో కొని బీఎస్సీలో అమ్మవచ్చు బీఎస్సీలో కొన్ని ఎన్ఎస్సీలో అమ్మొచ్చు ఇది ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ మాత్రమే మనకి అలాంటి అడ్వాంటేజ్ కానీ డిస్అడ్వాంటేజ్ కానీ ఏముండదు ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొనేటప్పుడు ఈ రెండు ఎక్స్చేంజ్లో ఎక్కడైతే మీకు కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుందో అక్కడ కొనడానికి ప్రయత్నించండి కానీ చాలాసార్లు ఆ ప్రైస్ దొరకకపోవచ్చు అలాగే అమ్మేటప్పుడు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మడానికి ప్రయత్నించండి ఓన్లీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇది ఓన్లీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ అది కూడా లాస్టిక్ ప్రైజెస్ కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ అన్నది కనబడుతూ ఉంటుంది సో దానివల్ల మనకి ఎడిషనల్గా వచ్చేదంటూ ఏమి ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ యువర్ చేతు పిఎస్పీకే అడుగుతున్నారు తను ఏం అడుగుతున్నారంటే ఒక స్టాక్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాను అదే లాస్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వట్లేదు హోల్డ్ చేస్తున్నాను ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎందుకు హోల్డ్ చేయలేకపోతున్నాను ఎగ్జిట్ అయిపోతున్నాను అడుగుతున్నారు ఇట్స్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ ఎందుకంటే సీ చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది ఇది హ్యూమన్ బయాస్లో వన్ పార్ట్ దీని మీద నేను యాక్చువల్లీ మన స్టాక్ మార్కెట్లో ఏబీసీడీ సిరీస్లోని మూడు వీడియోల్లో కవర్ చేశాను అనమాట ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ టాపిక్ బేసికలీ ఎవరైతే వాళ్ళ బయాసెస్ ఏవైతే హ్యూమన్ బయాసెస్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకున్నప్పుడే ఈక్విటీ మార్కెట్స్లోని మేజర్ ప్రాఫిట్ సంపాదించగలం అనమాట సో ఆ బయాసెస్ కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎలాంటి బయాసెస్ ఉంటాయో తెలియాలి కదా సో నేను ఎంటైర్ వీడియోస్ ఇక్కడ మీకు తమ్ముల్స్ కనబడుతున్నాయి ఈ మూడు వీడియోస్ని ఎండ్ కార్డ్లో ఉంచడానికి ప్రయత్నిస్తాను మీరు ఈ వీడియోస్ చూసినట్టయితే డెఫినెట్గా మీరు ఆ బయాసెస్ని అయితే ఓవర్కమ్ చేయొచ్చు అనమాట నేను ఏవే బయాసెస్ ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అన్నది కూడా నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇన్ఫాక్ట్ ఇది ఇతనికే కాదు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోస్ని చూడండి ఎందుకంటే ఈ వీడియోస్ యాక్చువల్లీ మిగిలిన స్టాక్ వీడియోస్ ఇలాంటి వాటికన్నా నేను ఎంత మంచి స్టాక్ మీకు చెప్పినా కూడా దాని మీద మీరు ప్రాఫిట్ సంపాదించలేరు అంటే లెస్ యూ క్లియర్ దీస్ బయాసెస్ అన్నమాట ఇవి చాలా ఇంపార్టెంట్ కొంచెం మనకు థియరిటికల్ టాపిక్స్ అయినా కూడా నేను ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ప్రయత్నించాను సో మీరు చూసినట్టయితే డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ టాపిక్స్ నేర్చుకుని ఓవర్కమ్ చేసినప్పుడే మీరు రియల్ ప్రాఫిట్ అనేది ఈక్విటీ మార్కెట్స్లో సంపాదించగలరు సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అగౌ టు డేస్ ఆస్క్మీ పర్షన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఫ్యూచర్లో నేను అడగాలనుకున్నట్టయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్ హ్యాష్ ట్యాగ్ మనీ పర్సన్ చెప్పి మీరు మన ట్విట్టర్ ఐడిని ట్యాక్ చేసి మీరు మీ క్వశ్చన్ని షేర్ చేసినట్టయితే నెక్స్ట్ సండే నేను పికప్ చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే మీరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా హ్యాష్ మనీ పర్సన్ చెప్పి మీ క్వశ్చన్ రాస్తున్నట్టు అయితే ఆ కామెంట్స్ని పికప్ చేస్తాను సో మీరు మీ క్వశ్చన్స్ అయితే రాయండి నేను నెక్స్ట్ సండే కల్ మాక్సిమం క్వశ్చన్స్ పిక్ అప్ చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ ప్లాస్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న బెల్ ఐకన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవాలి నేను సైకృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను హ్యావ్ డే